జంట నగరాల్లో పోలీసులు యాక్టివ్ అయ్యారు. నిర్లక్ష్యానికి తప్పదు మూల్యమంటూ ఉన్నతాధికారులు యాక్షన్ తీసుకుంటుండటంతో అలర్ట్ అయ్యారు. మాదాపూర్లోనూ ఇలాగే జరిగింది. 2 నెలల క్రితం సమతామూర్తి చిట్ఫండ్ తమను మోసం చేసిందంటూ బాధితులు పిఎస్లో కంప్లైంట్ చేస్తే కేసు పెట్టలేదు, టైం పాస్ చేస్తున్నారని బాధితులు సైబరాబాద్ సిపి దృష్టికి తీసుకెళ్లడంతో మాదాపూర్ పోలీసులకు చెమటలు పట్టాయి. వెంటనే సమతామూర్తి చిట్ఫండ్ నిర్వాహకులపై కేసులు పెట్టారు. ఇద్దరిని అదుపులోకి కూడా తీసుకున్నారు. పరారీలోనే మరో ఇద్దరి కోసం వెతుకుతున్నారు. చిట్టీల పేరుతో 20 కోట్లు వసూలు చేశారు సమతామూర్తి చిట్ఫండ్ నిర్వాహకులు. గడువు ముగిసినా తిరిగి చెల్లించకపోవడంతో బాధితులు రోడ్డెక్కారు. వందల సంఖ్యలో బాధితులు ఉన్నట్టు చెబుతున్నారు. 2 నెలల కేసు కూడా నమోదు చేయకపోవడంతో వాళ్లంతా తీవ్ర ఆందోళన చెందారు. ప్రభుత్వ ఆదేశాలతో ఉన్నతాధికారులు స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటుండటంతో బాధితుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి బాధితులు ఏమంటున్నారో మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. చిట్టీల పేరుతో దాదాపు 1 కోటి రూపాయలు వసూలు చేసి బోర్డు తిప్పేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. చాలామంది బాధితులు డబ్బులు కట్టి చిట్టీ లేపుకునే అనే సమయానికి డబ్బులు చెల్లించకపోవడంతో అనుమానం వచ్చి మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది బాధితులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. అసలు ఏం జరిగింది, ఏం జరిగిందండి, అసలు ఎప్పుడు ఏం జరిగింది, మీరు ఎప్పుడు కట్టారు? మేము సమతామూర్తి గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో శ్రీనివాసు అండ్ గణేష్ వాళ్ళు మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్న కంపెనీ అది. ఆ కంపెనీలో వచ్చేసి సమతామూర్తి చిన్నజీరి స్వామి సంబంధించిన చిట్ ఫండ్ కంపెనీ కాబట్టి మేము అందులో చిట్ ఫండ్ చిట్టు వేయడం జరిగిందండి. గత ఇప్పుడు చిట్టు వేయబట్టి 7 మంత్స్ అండి, ఇప్పుడు కంప్లీట్ 4 మంత్స్ కంప్లీట్ కట్టేశాను. నేను 2,40,000 పేమెంట్ చేశాను వాళ్ళకు. లాస్ట్ టైం నేను చిట్టి లిఫ్ట్ చేశాను, నాకు 4th మంత్ కమిట్మెంట్, 5th మంత్లో చిట్టి పేమెంట్ డాక్యుమెంట్స్ ఇచ్చారు. అన్ని డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేశారు, ష్యూరిటీ సిగ్నేచర్స్ అన్నీ కంప్లీట్ చేసి వెరిఫికేషన్ అయిపోయింది సార్. వెరిఫికేషన్ అయిపోయిన దగ్గర పేమెంట్ 15 డేస్లో ఇస్తున్నారు. అటువంటిది 1 మంత్ అయింది, 2 మంత్స్ కంప్లీట్ అవుతుంది, పేమెంట్ ఇవ్వట్లేదు. దాని గురించి నేను 1-2 సార్లు వెళ్తే అడిగినప్పుడల్లా అదో సమాధానం దాటేస్తున్నారు. ఒకసారి ఫెస్టివల్ అన్నారు, తర్వాత ఎలక్షన్స్ అన్నారు, ఇవన్నీ ప్రాబ్లమ్స్ వచ్చినాయి సార్, రాలేదు ఫండింగ్. ఫండింగ్ రావాలి, స్వామివారి అక్కడి నుంచి రావాలి ఫండింగ్ అని చెప్పారు. ఆ విధంగా మమ్మల్ని మోసం చేశారండి. చిన్నజీఎన్ ట్రస్ట్ నుంచి ఫండ్స్ వస్తున్నాయి సార్, ఈ ఎలక్షన్ల టైంలో బయటికి రాదు ఫండ్ అని చెప్పారు. చిన్నజీఎన్ ట్రస్ట్కి సంబంధించిన సమతామూర్తి గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఇది ఒకటి అని చెప్పారండి. ఎస్ఎంజీ అని ఉంది ఆఫీస్లో, మేము వెళ్ళిన తర్వాత ఆఫీస్లో ఎస్ఎంజీ ఉంది, సమతామూర్తి లోగో ఉంది, తర్వాత వచ్చేసి ఆయన విగ్రహారి స్వామివారి విగ్రహం ఉంది, ఇవన్నీ ఉన్నాయి సార్. లోపల ఆయన ఆఫీస్ రూమ్లో మొత్తం అదే ఉంటుంది, మొత్తం చిన్నజీరి స్వామికి సంబంధించినవి మొత్తం ఉంటాయి అందులో. మీరు చెప్పండి ఎంత కట్టారు మీరు? నాది 30 లక్షల చిట్టి, 10 లక్షల చిట్టి నేను 3 కట్టానండి. అయితే ఈ చిట్టి కట్టడం వల్ల ఎట్లా కట్టామంటే, చిన్నజీరి స్వామికి సంబంధించిన ఒకటి అండి, లేబర్ స్ట్రాచ్ ఒకటి ఉంది, చిన్నజీరి స్వామి గారి పెద్ద ఫోటో ఉంది ఒకటి. ఇది చిన్నజీరి స్వామి ట్రస్ట్కి సంబంధించినటువంటిది. మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు, ఇవన్నీ దానికి సంబంధించినవి. కావాలంటే ఏమంటారు దాన్ని, ఏమంటారు రిజిస్ట్రేషన్ గురించి చేయించామండి ఆఫీస్ని, కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పేసి. చెక్ చేసుకున్నారా ఈ చిట్ఫండ్ కంపెనీ రిజిస్టర్ అయ్యింది? అసలు రిజిస్టర్ అయిందండి, కంపెనీ రిజిస్టర్ అయిందండి, కానీ చిట్టీలు చేయడానికి రిజిస్టర్ కాలేదండి. అది మేము ఎప్పుడు వెరిఫికేషన్ చేసుకున్నామంటే, ఇట్లా మేము మోసపోయినామని తెలిసిన తర్వాత మేము చెక్ చేసుకున్నామండి. అప్పుడు మాకు తెలిసింది, మేము 5 నెలలు కట్టానండి 3 చిట్టీలు, నేను వచ్చేసి 3 లక్షలు కట్టానండి. ఇప్పటి వరకు నాకు డిసెంబర్లో కమిట్మెంట్ ఇచ్చారు, అంటే ఇది 50 నెలల ప్రాసెస్. ఇవేనా? ఇవేనండి, 50 నెలల ప్రాసెస్. ఇది 50 నెలల ప్రాసెస్లో 5 మంత్స్లో మీకు 10 లాక్స్ అంటే 6 లాక్స్ పేమెంట్ చేస్తామండి. మిగతా అమౌంట్ మీరు కట్టుకుంటా పోండి, మీకు ఒకటి డిసెంబర్లో ఇస్తాము, ఒకటి జనవరిలో ఇస్తాము, ఒకటి మార్చిలో ఇస్తామని చెప్పారండి. ఇంకా మేము డిసెంబర్లో పేమెంట్ చేసిన తర్వాత 25th వచ్చి పేమెంట్ అడగడానికి వస్తే ఆఫీస్ క్లోజ్ ఉందండి. ఏంటంటే ఆయన ఫోన్ చేసి కనుక్కుంటే ఇట్లా ఆఫీస్ ఎత్తేశారండి, ఇక్కడైతే ఎవరు లేరని చెప్పేసి అక్కడ ఉన్న బాధ్యతలు చెప్పారండి. అప్పటి నుంచి మేము పోలీసుల సహాయము, మీడియా సహాయం ద్వారా మేము వాళ్ళని పట్టుకోవడం జరిగిందండి. ఈరోజు ఎవరెవరు పట్టుకున్నారంటే, ఈరోజు శ్రీనివాస్ని, శ్రీనివాస్ వాళ్ళ కొడుకుని పట్టుకున్నారండి. వాళ్ళు ఆదిలాబాద్లో దొరికారండి. మాదాపూర్, ఎల్బీ నగర్ తో పాటు మరో బ్రాంచ్ ఉంది. ఆ 3 బ్రాంచ్ల్లో 100ల మంది కస్టమర్స్ ఉన్నారు చిట్టీలో. ఎందుకంటే మనం చూడొచ్చు సమతామూర్తి అని చెప్పేసి కూడా ఇది రిసిప్ట్లు, దీనికి సంబంధించి రిసిప్ట్లు ఇచ్చారు. అదేవిధంగా
నెల నెల కట్టిన రసీదులు కూడా వీరికి ఇచ్చారు. అందరూ చాలామంది డబ్బులు కట్టారు, చాలా లాస్ట్లో చిట్టీలు వేపుకుందామని అందరు అనుకున్నారు. కానీ మధ్యలోనే వీళ్ళు ఏదైతే చిట్ ఫండ్స్ కంపెనీకి సంబంధించిన ఆఫీసులు అన్నిటిని కూడా ఎత్తేయడంతోనే ఇప్పుడు బాధితులంతా కూడా మాధవపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. వీరికి సంబంధించిన పాస్బుక్ కూడా ఇవ్వడం జరిగింది. రిజిస్ట్రేషన్ అయిన చిట్ ఫండ్ కంపెనీ అని చెప్పేసి కూడా అందరికీ చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఎవరైతే గణేష్ అదేవిధంగా శ్రీనివాస్ కూడా ఇలా ప్రధానంగా ఉన్నారు, చాలా నమ్మించి అందరినీ కూడా ముంచారని చెప్పేసి చాలామంది మధ్యతరగతికి సంబంధించిన ప్రజలే చాలామంది ఈ చిట్ ఫండ్ కంపెనీలో చిట్టీలు కట్టినట్టు చెప్తున్నారు. వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని చెప్పేసి కూడా బాధితులందరూ కోరుతున్నారు.